ప్రతి ఆడమనిషి కూడా ఇంట్లోనే వంటింట్లోనే పని చేసుకోవాలి, వంటింట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అనే ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా బయటికి వెళ్ళి తలెత్తుకొని గర్వంగా నేను 1 రూపాయి నేను సంపాదించుకోగలుగుతున్నాను, నాకు ఈ 10 రూపాయలు ఉన్నాయి, నా వల్ల నా కుటుంబాన్ని నేను పైకి తీసుకొచ్చుకోగలుగుతున్నాను, నేను వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్పగలిగే స్థాయికి మా మహిళలందరం కూడా మేము ఎదిగామండి. అక్కడి వరకు మేము షీ ఆటో నడుపుతున్నాము. నిజంగా స్త్రీలను గౌరవించిన మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది. ముఖ్యంగా మేము నెప్మా సంస్థల ద్వారా డాక్రా గ్రూపుల నుండి వచ్చిన వాళ్ళం. మమ్మల్ని ఇంటింటికి వచ్చి వాళ్ళ యొక్క వివరణ చెప్పి మమ్మల్ని ఈ రోజు షీ ఆటో నడిపే ధైర్యం ఇచ్చారు. దానికి మగవాళ్ళతో కలిసి చేయగలిగే శక్తినిచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రోజు ఆటో నిలబడి చేశామంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రభుత్వం చంద్రబాబు నన్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మాకు ఎన్నో పథకాలను కల్పించారు, అలాగే ఉచిత బస్ పాస్ కల్పించారు. బడికి పోదాంరా అనే కార్యక్రమంపై సైకిళ్లు 9th క్లాస్ చదివే పిల్లలందరికీ సైకిళ్లు ఉచితంగా ఇచ్చారు. అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, శానిటరీ నాప్కిన్స్, ప్రత్యేక టాయిలెట్స్ మొదలైనవన్నీ మాకు కల్పించారు. మాకు చదువుకోవడానికి ప్రభుత్వం వారు ఎన్నో పథకాలను కల్పించారు. డోక్రా మహిళలు మేము, డోక్రా కట్టుకోవటానికి మా పిల్లల చదువులకి పనులు లేవు కాబట్టి ఈ పని ఉపాధి కల్పించాడండి చంద్రన్న మాకు. ఈ పని వల్ల మేము లాభమే పొందాం కానీ నష్టమేం లేదండి మాకు. సారిహార మిత్ర అని అన్ని ఎన్నో పథకాలు పెట్టాడు చంద్రన్న మాకు. అన్ని చంద్రన్న బీమా అని ఎన్నో ఉన్నవి, అవన్నీ మాకు అందుతున్నాయి. ప్రభుత్వానికి కూడా మా వందనాలండి. మా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికి ఉద్యోగినులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉంటే ఇంటిల్లిపాదికి చదువు బాగా వస్తుందనేది నా అభిప్రాయం. నేను ఉపాధ్యాయురాలిగా ఆడపిల్లల చదువు గురించి ప్రాముఖ్యత ఇస్తాను. ఆడపిల్లలందరూ చక్కగా చదువుకుంటే మన దేశం బాగా అభివృద్ధి చెందుతుందనేది అందులో అతిశయోక్తి లేదు. కాబట్టి బాలికల చదువుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరఫున ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఒక మహిళను స్పీకర్గా చేయడం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా క్యాబినెట్లో 6 మంత్రులు బయట చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాకుండా మహిళలకు పట్టాలు ఇవ్వడం, మహిళలకు చౌకలు పోనివ్వడం, డోక్రా మహిళలు ఎంకరేజ్ చేయడం, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎంకరేజ్ చేయడం మొట్టమొదటి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాత్రమైన ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో డోక్రా మహిళలకు పాలన తీసుకొచ్చారు. అలాగే పొదుపు సంఘాల మహిళలు ఎన్నో రాజకీయం కల్పించారు. వాటితో వస్తువులు ఉత్పత్తి తయారు చేశారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. చివరకు ఆంధ్రప్రదేశ్ మహిళ వైద్య హౌస్లో పర్యటించే విధంగా అక్కడ తన చేసినటువంటి ఉత్పత్తులకు చికిత్స చేయడంగా ఒక చరిత్రాత్మక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, దేశవ్యాప్తంగా ఉండే మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళ అంటేనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో గౌరవం. ఈ విధంగా చూస్తే మా మహిళలకి సాధికారం మిత్ర పెట్టాం. దీంట్లో భాగంగా డ్రోక్రా మహిళలు, ఇదే కాకుండా గౌరవ సీఎం గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీగా ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుకునే ఆలోచనతో 3వ నెల ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ అయ్యే 6వ నెల దాకా ఈరోజు అన్న అమృతాస్తం ప్రవేశపెట్టిన ఘనత గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు మమ్మల్ని నమ్మి మా మీద ఒక నమ్మకంతో, మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ మా మీద మహిళల మీద ఉండే ఒక నమ్మకంతో మాకి ఈరోజు సాధికార మిత్ర అనేది పెట్టారు. మాకు కూడా ఆనందంగా ఉంది. మేము కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకుని బాగా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు సార్కి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రతి మహిళ, ఈరోజు నాకు డబ్బు కావాలని ఎవరు అడగలేదు, ప్రతి ఒక్క మహిళ నడ బిగించి ఈరోజు ముందడుగు వేశారంటే
దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు.